ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సర్టిఫికెట్ లే 100 రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ నా కేసులో నిజం తెలుసడానికి నాకు సాక్షి అవసరం. మీరు అనుమతిస్తే ఐ వాంట్ టు ఎగ్జామిన్ బసవరాజ్ గారు. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ? ఇట్స్ ఆన్ ఇన్సల్ట్ టు మీ యువర్ ఆనర్. డోంట్ గెట్ ఎక్సైటెడ్ యువర్ ఆనర్. లాయర్ బసవరాజ్ గారిని ఎగ్జామిన్ చేయడం ఈ కేసుకు చాలా అవసరం. ఎస్ యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మీకు గోపాలకృష్ణ గారు ఎంతకాలంగా తెలుసు? 10-15 ఏళ్ల నుంచి తెలుసు. వాళ్ళ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్ని. పైగా హి వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఐ సీ. అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి అతని పెళ్లికి, ఐ మీన్ గోపాలకృష్ణ సుజాతల పెళ్లికి ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళేవాడిని, కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా. ఆన్సర్ టు ద పాయింట్ సార్, మీరు ఆ పెళ్లికి వెళ్ళారా లేదా? వెళ్ళలేదు. ఓ ఎస్, మీరు చాలా బిజీ మ్యాన్ కదా, అందుకని మీరు వెళ్ళుండకపోవచ్చు. నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి, ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు? ఏ వేడాకోళంగా ఉందా, వెళ్ళలేదని చెప్పడం లే? సో యు ఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు? ఐ ఆమ్ డెడ్ షూర్ అబౌట్ ఇట్. వెళ్ళలేదు, వెళ్ళలేదు, వెళ్ళలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, యూ కెన్ గో. మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. పోల్చుకున్నారా బసవరాజ్ గారు? ఇది డ్యూయల్ రోల్ కాదు, మీరే. ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్. తనకి ప్రాణమిత్రుడైన భగవంతం గారి పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది. ఆ క్యాసెట్ ఇది. యువర్ ఆనర్, గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాతల వారసాలను చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం. అదే పోయిన తర్వాత ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం ఉంది? కానీ ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడి చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఎవరానా ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు. ఆమె కన్నిటికే కనుక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది. కాబట్టి ఎవరానా ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? 23 ఏళ్ళైంది. మీ భార్య పేరు? వర్ధనమ్మ. మీకెంతమంది పిల్లలు? 2. వాళ్ళ పేర్లు? ఆదిబాబు, గోపాలకృష్ణ. జనరల్గా పెద్ద పిల్లాడి పేరు ముందు చెప్తారు. అది ఇట్స్ ఆల్ రైట్. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేగా. ఏమిటయ్యా నువ్వు వాగేది? అలా అని రుజువులేం లేవు కదా. అయినా కోర్టు వారు నమ్ముతారండి మీ పిల్లలేనని. మీ పెళ్ళి ఏ రోజు జరిగిందో గుర్తుందా? డిసెంబరు 1965. అంతసేపు ఆలోచించారు? మరుపు సహజం, వయసు కదా. సరే, 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా? అవును. అంటే గోపాలకృష్ణ ఆదిబాబు కవల పిల్లలా? గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు. ఎన్నేళ్ళు? 11 ఏళ్ళు. అంటే 11 ఏళ్ల ముందు నుంచే వర్ధనమ్మ గారితో మీకు శారీరక సంబంధం ఉంది. బాబు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సమాధానం చెప్పడంలోనా పిల్లల్ని కండంలోనా? చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి? పెళ్లికి ముందు 5 ఏళ్ళ నుంచే. ఐసి. ఇంతవరకు నేను గోపాలకృష్ణ మీకు అక్రమ సంతానం అనుకున్నాను. అసలు మీ సంతానమే కాదన్నమాట. అంటే వర్ధనమ్మ గారితో మీకు కనెక్షన్ రావడానికి పూర్వమే ఆమెకు 11 ఏళ్ల గోపాలకృష్ణ అనే కొడుకున్నాడు. చూడండి, మీ భార్య కొడుకుని మీ కొడుకుగా ఒప్పుకునే సహృదయం మీకున్న కోర్టు వ్యవహారాల్లో చాలా అసహ్యంగా ఉంది. దట్స్ ఆల్ యువరానర్. యువరానర్,
ఈ కేసులో ప్రత్యేకమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను. గోపాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? హీ ఇస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, బాల్యమిత్రుడు. ఐ సీ. గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున విధిగా మీ దగ్గరికి వచ్చేవారు. అలా ప్రత్యేకంగా రావడానికి కారణం ఏమైనా ఉందా? ఆ రోజు గోపాలకృష్ణ తండ్రి పోయిన రోజు. తన తండ్రి సమాధిని చూడడానికి వచ్చేవాడు. చూడండి భగవంతం గారు, గోపాలకృష్ణకి మీకు మధ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు గానీ ఒక్క రహస్యాన్ని మాత్రం చాలా కాలం గుండెల్లో దాచుకుని చివరికి తట్టుకోలేక నాతో చెప్పాడు. పోయ్యరా. గోపాలకృష్ణ, ఏమైందిరా? వాట్ హ్యాపెన్డ్? ఒరే భగవంతు, ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీయులు ఎవరు లేరురా. అలాంటిది నీ దగ్గర కూడా ఒక రహస్యం దాచాను. ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు అది చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయేలా ఉందిరా. ఈజీరా, ఈజీ. అరే అప్పుడు నాకు 10-11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. శరభయ్య అనే నీచుడు మా ఇంట్లోకి జొరబడి మా నాన్నగారిని మంచి చేసుకుని మా అమ్మని ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రా. అది నా దృష్టిలో పడి మింగలేక కక్కలేక బాధపడేవాడిని. ఆ శరభయ్య గారిని నరికి పోగులు పెట్టాలనిపించేది. అప్పుడు నేను చాలా చిన్నవాడిరా. ఆ పని చేయలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేవాడిని. ఒకరోజు ఆ శరభయ్య గాడు మా అమ్మ మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆయన ఆవేశం తట్టుకోలేక కత్తితో తిరగబడ్డారు. కానీ ఆ శరభయ్య మా నాన్నను పొడి చేశాడురా, చంపేశాడు. దట్ బాస్టర్డ్ హస్ కిల్డ్ మై ఫాదర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతం గారు చెప్పేది చూస్తుంటే అదేదో శరభయ్య గారు చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు కోర్టులు శరభయ్య గారిని ఎందుకు వదిలేసినట్టు? అంత తెలివి తక్కువ వాళ్ళు. 100 మంది దోషులు వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదనే న్యాయ సూత్రాన్ని అనుసరించి అతను తప్పించుకున్నాడు. సరే, హత్యలు అక్రమ సంబంధాలు అంటున్నారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రహస్యాన్ని శరభయ్య గారు దాచుకోవాలి, కానీ గోపాలకృష్ణ గారికి ఏం పనండి? ఇది అమానుష యువర్ ఆనర్, ఇట్స్ మోస్ట్ ఇన్హ్యూమన్. తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలిసిన ఏ కొడుకైనా బాధతో ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటాడే తప్ప బట్టబయలు చేయడు. బతికినంతకాలం ఈ విషయం భార్యకు కూడా చెప్పలేదు. కనీసం చచ్చిపోయిన వాడి గురించేనా గౌరవంగా మాట్లాడమనండి. ప్లీజ్ ప్లీజ్. భగవంత్ గారు ప్లీజ్ కంట్రోల్ సార్, ప్లీజ్. చూడండి సుబ్బారావు గారు, మీకు తెలిసిన విషయం వివరంగా చెప్పండి. అర్జెంటుగా సంతకం అవసరం వచ్చి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను ఆ రాత్రి. అప్పటికే బయలుదేరిపోతున్న ఆయన ఇంటికి రమ్మన్నారు. నేను బయలుదేరాను, కానీ దారిలో బాబురా పాపం చంపేయండిరా. డబ్బు అడిగినంత మాత్రం నా పీక పట్టుకున్నాడు రా, అందుకే ఈ శుభకార్యం చేస్తున్నాను.